చాలా మాట్లాడావు, చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి విర్రవీగావు. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి రుద్రాణి? ఏదో అన్నట్టున్నావు కదా, 30 రోజుల్లో భరత్ని నీ సొంతం చేసుకుంటావా, చంద్రికని బయటికి ఎంటి చేస్తావా? చూసావా, 3 రోజులు కూడా తిరగక ముందే భరత్ నిన్ను బయటికి వెళ్ళిపోమంటున్నాడు. ఇది మంచికి చెడుకు ఉన్న తేడా. నువ్వు మంచిగా ఉండుంటే నీకు ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చుండేదే కాదు. నిన్ను ఈ ఇంట్లో అందరూ నెత్తి మీద పెట్టుకుని చూసుకునేవాళ్ళు. నీకంటూ ఎవ్వరూ లేరని చాలా బాధపడేదానివి కదా. నువ్వు గనక కరెక్ట్గా ఉండుంటే నీకొక మంచి కుటుంబం దొరుకుండేది. జీవితాంతం ఆ కుటుంబం నీడలో నువ్వు హాయిగా బతుకుండేదానివి. కానీ ఈరోజు నువ్వు చేసిన పని వల్ల నీకు చేతులెత్తి మొక్కవలసిన వాళ్లే నిన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమని చెప్తున్నారు. ఇదంతా నీ స్వయంకృతమే. ఇంకెక్కువసేపు ఆలోచించకు, వెంటనే బయలుదేరు. చూడు, పరాయి ఆడదాన్ని ఆశించిన మగవాడు కాని, మరొక ఆడదాని భర్తని కావాలని కోరుకున్న ఆడది కాని సుఖపడ్డట్టు చరిత్రలో లేదు. ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో. నీరజ, మీ మేడం గారు ఇంకేమైనా మర్చిపోతారేమో, ఆ లగేజ్లో అన్ని సర్దిపెట్టు. బాయ్ రుద్రాణి. చంద్రిక, రుద్రాలని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పాను. ఏమన్నారు? అవును చంద్రిక, రుద్రాన్ని వెంటనే ఇల్లు వదిలి వెళ్ళిపోమని చెప్పాను. ఎందుకలా చెప్పారు, ఎందుకలా చేశారు? మరి ఏం చేయమంటో, రుద్రాన్ని ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేదు, రుద్రాన్ని పంపించండి అని నువ్వే అన్నావు కదా. అయ్యో, అసలు మీకు మనస్సాక్షి అనేది ఉందా? రుద్రాణి మనకి ఎంత హెల్ప్ చేసిందో మీరు మర్చిపోయారా? నిజంగా రుద్రాణి అంటూ లేకపోతే మీరు ఈ కేసు నుండి బయటపడేవాళ్ళా? అసలు అలా ఎలా చెప్పగలిగారండి? ఏంటి చంద్రిక, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఒకప్పుడు రుద్రాణి నాతో మాట్లాడితేనే అనుమానించిన దానివి, ఈరోజు రుద్రాణిని బయటకు పొమ్మని చెప్పాను అని చెప్తే నేనేదో తప్పు చేసినట్టు అలా మాట్లాడతావు? తను నాకు హెల్ప్ చేసిందన్న విషయం నాకు బాగా తెలుసు, తను లేకపోతే నేను అసలు బయటకు వచ్చేవాడిని కాదు అన్న విషయం కూడా నాకు బాగా తెలుసు. కానీ ఏం చేయమంటో చెప్పు, నాకు నువ్వు ముఖ్యం. నువ్వు దూరం అయితే నేను ఉండలేను చంద్రిక. నాకు రుద్రానికి మధ్య మామూలు మాటలు జరిగినా నువ్వు అనుమానిస్తున్నావు. నేనేదో కావాలని తనని ఇంట్లో ఉంచినట్టుగా తనకి నాకు మధ్య ఏదో సంబంధం ఉన్నట్టుగా నువ్వు ఫీల్ అవుతున్నావు. అందుకే నాకు ఇష్టం లేకపోయినా తనని వెళ్ళిపోమని చెప్పాను. అంటే సహాయం చేసిన మనిషిని నా వల్ల బయటికి పంపిస్తున్నాను అని నా మీద నింద వేస్తున్నారా? ఎందుకలా అనుకుంటున్నావు? ఆ రోజు నువ్వేమన్నావు, నిజంగా రుద్రాణి మీద మీకు ఎలాంటి ప్రేమ లేకపోతే వెంటనే తనని ఇంట్లో నుంచి బయటికి పంపించేయండి అని చెప్పావా లేదా? ఈరోజు నువ్వన్న ప్రకారమే తనని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తున్నాను. బయటికి వెళ్ళినా తనకేం కావాలన్నా నేను చూసుకుంటాను, కానీ తను ఇక్కడుంటే ఖచ్చితంగా నీకు నాకు మధ్య గొడవలు వస్తూనే ఉంటాయి. అయ్యో, అసలు నేను చెప్పింది మీకు అర్థమైందా? నేను అసలు రుద్రాణిని చూడు చంద్రిక, ఇంకా ఈ విషయం గురించి నీతో ఆర్గ్యుమెంట్స్ నేను చేయలేను. ఇప్పటికే నీకు నాకు మధ్య రాకూడని గొడవలు అన్నీ వచ్చాయి. నన్ను నువ్వు అనుమానించడం మొదలుపెట్టాక నన్ను నేను నిరూపించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకే రుద్రాణ్ణి నేను వెళ్ళిపోమని చెప్పాను.
చంద్రిక, ఇక నుంచైనా మనసులో ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు. ఏంటమ్మా ఇది? నేను విన్నది నిజమేనా? భరత్ రుద్రాణిని ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పాడా? అవునత్తయ్యా. అదేంటి, తననలా ఎలా వెళ్ళిపోమంటాడు? తన వల్ల మనకెంత మేలు జరిగింది, అలాంటిది తనని ఎలా పంపించేస్తున్నాడు? నేను అదే ఆలోచిస్తున్నానత్తయ్యా. ఎట్టి పరిస్థితుల్లోనూ రుద్రాణి ఇంట్లో నుంచి వెళ్ళకూడదు, తనిక్కడే ఉండాలి. మీరిచ్చిన మాట ప్రకారం వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి. అసలు ఈ మాట వినగానే రుద్రాణి ఏమనుకునుంటుందో ఏంటో నాకంత కంగారుగా ఉందత్తయ్యా. భరత్ గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారండి. రుద్రాణిని ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలన్న నిర్ణయం నిజంగా చాలా గుడ్ డిసిషన్ అండి. మీకు గుడ్ డిసిషన్లా అనిపిస్తుంది, కానీ నేను ఆ మాట చెప్పడానికి ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. ఎందుకంటే నిజంగా రుద్రాణి చేసిన సాయం ఇంకెవ్వరూ చేయలేరు. తన గనుక లేకపోయి ఉంటే నా పరిస్థితి ఏంటో మీకు బాగా తెలుసు కదా. నాకు తెలుసండి. ఖచ్చితంగా రుద్రాణి చేసిన సహాయాన్ని ఎవరూ మర్చిపోలేరు. తను చేసిన హెల్ప్కి మీరేం చేసినా అది తక్కువే అవుతుంది, కాదనటం లేదు. కానీ రుద్రాణి మంచి కోరుకునే వ్యక్తిగా మీరు ఈ డెసిషన్ తీసుకోవటం చాలా గొప్ప విషయం భరత్ గారు. రుద్రాణికి ఇక్కడ ఉండటం కూడా సమస్యనండి. ఎందుకంటే మీకు చంద్రికకి మధ్య తన వల్ల గొడవలవుతున్నాయన్న విషయం తెలిస్తే రుద్రాణి చాలా బాధపడుతుంది. తను ఎప్పుడూ మీ మంచి కోరుకునే వ్యక్తి కదా. నిజమే వశాలి గారు, ఒకప్పుడు రుద్రాణి వేరు, అసలు ఇప్పుడున్న రుద్రాణి వేరు. రుద్రాణి అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయింది. రుద్రాణి ఇప్పుడు నా మంచి కోరుకుంటుంది. నువ్వు ఎంత అమాయకుడివి భరత్. నీ అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకుని అసలు రుద్రాణి నిన్ను ఆడుకుంటోంది. ఆ విషయం నీకు అర్థం కావట్లేదు. రుద్రాణి నిన్ను కోరుకుంటోంది, నిన్ను పెళ్లి చేసుకోవటం కోసమే ఇన్ని డ్రామాలు ఆడుతుందన్న విషయం తెలిస్తే నువ్వు తనని మెడపట్టి బయటికి గెంటేస్తావు. ఆ నిజాలు నీకు తెలియకుండా తను చాలా జాగ్రత్తలు తీసుకుంది. నిజానికి ఇప్పుడు రుద్రాణి ఉన్న పరిస్థితుల్లో తనని బయటికి పంపించడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే పాపం తనకి మాత్రం ఎవరున్నారు? నా అనే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఏ కష్టం వచ్చినా చూసుకోవాల్సింది కూడా మనమే కదా. తను ఇక్కడుండి సఫర్ అవడం కంటే బయటికెళ్లడమే మంచిది అని బాగా ఆలోచించాకే తనకి చెప్పాను వైశాలి గారు. అందుకే చెప్తున్నానండి, మంచి నిర్ణయం తీసుకున్నారు. నువ్విక రావని అదలో చప్పుడు, నమ్మక తప్పని నిజమైనప్పుడు, ఊపిరితో నేనున్నది ఎందుకని నిన్నే నాలో చూసే ఎప్పుడు, కరువైపోతే కంటికి ఎప్పుడు, నిలదీసానా నీడను ఎవరని ఏమో, ఎటు వెళుతున్నా ఏదో పని చేస్తున్నా, నీరూపం కలవర పెడుతోంది, పలికే ఏ మాటైనా, నడిచే ఏ దారైనా, నీతోడే కరువైపోయింది. భరత్, మరి నేను బయలుదేరుతాను. అయ్యో పాపం, నిజంగా నీకు ఇలాంటి పరిస్థితి రావటం చాలా దారుణం రుద్రాణి. ఇదిగో ఇప్పుడే భరత్ నీ గురించి చెప్తూ ఉన్నాడు, నువ్వు తనకి ఎంత హెల్ప్ చేశావు, అలాంటి నిన్ను ఎంతో బాగా చూసుకోవాలి అనుకున్నాడు. కానీ ఏం చేస్తాం, పరిస్థితులు ఎలా వచ్చేశాయి, అన్నీ మనమనుకున్నట్టు జరగవు కదా. నువ్వు కూడా భరత్ చంద్రిక బాగుండాలని కోరుకునే మనిషివి, అందుకే నువ్వు వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నావు. నిజంగా నీది చాలా మంచి మనసు రుద్రాణి.
భరత్, నువ్వు ఎప్పుడూ బాగుండాలి. నువ్వు చంద్రిక సంతోషంగా ఉండడమే నాకు కావాలి. నా వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు రావడం, మీ ఇద్దరి మధ్య గ్యాప్ రావడం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే నా మనసుకి బాధగా అనిపించినా తప్పనిసరి పరిస్థితుల్లో నేను వెళ్ళిపోతున్నాను. మీరు సంతోషంగా ఉండండి భరత్. వైశాలి, నేను దూరమైనా నువ్వు మాత్రం వీళ్లను కంట కనిపెడుతూ ఉండు. ఒక మంచి ఫ్రెండ్గా వాళ్లకి మంచి సలహాలిస్తూ ఎప్పుడూ ఏ కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. జాగ్రత్త భరత్, ఉంటాను. వైశాలి, మర్చిపోకు, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, వీళ్ళిద్దరి బాధ్యత నీదే. వెళ్ళొస్తాను. ఇదేంటి, వెళ్ళదు వెళ్ళదు అనుకుంటే లగేజ్తో పాటు అలా వెళ్ళిపోతుంది. ఆ మొహంలో కొంచెమైనా బాధ కనిపించట్లేదేంటి? పైగా వెటకారంగా నవ్వుతుంది. ఆ నవ్వుకి అర్థమేంటి? దీని వెనకాలేదని ప్లాన్ ఉందా? కోడలతో చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. మీ ఇద్దరూ కలిసి చాలా తెలివిగా ప్లాన్ చేశారు కదా. నేను ఇక్కడే ఉంటే మీరిచ్చిన మాట ఎక్కడ నిలబెట్టుకోవాల్సి వస్తుందో, భరత్కి నాకు ఎక్కడ పెళ్లి చేయాల్సి వస్తుందో అని ఆలోచించి చాలా తెలివిగా అటువైపు వైశాలిని రెచ్చగొట్టిస్తూ భరత్ మనసులో ఎలాగైనా సరే నన్ను బయటికి పంపించేసేయాలనే ఆలోచన వచ్చేలా చేశారు. ఎంతైనా మీరు నిజంగా చాలా గ్రేట్. సరే, మీరు అంత ప్లాన్ చేసిన తర్వాత నేను మాత్రం ఏం చేస్తాను? వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను. కానీ వెళ్లే ముందు ఒక్క విషయం, నాలాంటి మనిషి ఊరికే వెళ్ళిపోతుందని ఎలా అనుకుంటున్నారు? మీరు చెప్పగానే సరే అని తలొంచుకుని వెళ్ళడానికి నేనేమన్నా ఆర్డినరీ పర్సన్ అనుకున్నారా? రుద్రాణి, నేను ఏం చేసినా దాంట్లో ఒక అర్థం ఉంటుంది. నేను సైలెంట్గా వెళ్ళిపోతే మీరు మీ కొడుకు కోడలతో సంతోషంగా ఉండాలనుకుంటున్నారు. కానీ మీ మనవరాలి పరిస్థితి గురించి ఏమన్నా ఆలోచించారా? మీ మనవరాలంటే మీకు చాలా ఇష్టం కదా. పాప మీద చాలా హోప్స్ పెట్టుకున్నట్టున్నారు. మరిప్పుడు మీ మనవరాలు ఇంట్లో ఉందో లేదో అని గమనించారా? చూడండి అత్తయ్యా, నేను ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళానంటే నెక్స్ట్ థ్రెట్ వచ్చేది ఎవరికో తెలుసా? మీ మనవరాలికే. నేను ఈ ఇంట్లో ఉండాలో ఉండకూడదో ఇప్పుడు డెసిషన్ తీసుకోండి. నేను వెళ్ళిపోయే లోపల మీరు నిర్ణయం తీసుకోవాలి. లేదంటే ఏం జరుగుతుందో
మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. పాప చంద్రిక, 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 పాపిది. అత్తయ్య, పాప కనిపించట్లేదు. అత్తయ్య, పాపని జాగ్రత్తగా చూసుకోవాలి కదా, అలా ఎలా వదిలేశావు? లేదత్తయ్య, ఇందకటి వరకు ఇదిగో ఇక్కడే ఉంది అత్తయ్య. తనని అక్కడే కూర్చోపెట్టి నేను ఏదో పని చేసుకోవడానికని వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి పాప కనిపించట్లేదు అత్తయ్య. నేనంతా వెతికాను కానీ ఎక్కడా కనిపించట్లేదు. ఏమైందో అర్థం కావడం లేదు. మీరేం బాధపడకండి భరత్ గారు, మీ నిర్ణయం కరెక్టే. మీరే చూశారు కదా, రుద్రాణి కూడా మీరు తీసుకున్న నిర్ణయాన్ని ఎలా యాక్సెప్ట్ చేసిందో. తనకేదో మీరు అన్యాయం చేశారు, తనకి ద్రోహం చేశారు అనే ఫీలింగ్ మాత్రం పెట్టుకోకండి. మీరు చేస్తుంది 100% కరెక్ట్ కాబట్టి రుద్రాణి కూడా మీ మాటకి విలువిచ్చి వెళ్ళిపోతుంది. ఇప్పటికైనా మీరు చంద్రిక సంతోషంగా ఉంటే రుద్రాణి కూడా చాలా సంతోషిస్తుంది. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే భార్యాభర్తలు అనేవాళ్ళు సంతోషంతో ఉండాలని కోరుకుంటారు. భరత్, భరత్, రుద్రాణి ఎక్కడుందిరా? అమ్మా, అది ఎక్కడ్రా? రుద్రాణి ఎక్కడా? రుద్రాణి, రుద్రాణి, ఏమైంది ఆంటీ? రుద్రాణి ఎక్కడుంది ఆంటీ? అది తను ఇప్పుడే బయటికి వెళ్తుంది. బయటికి వెళ్తుందా? ఎక్కడికి? అదే అమ్మా, తన ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాను కదా, తన లగేజ్ సర్దుకొని ఇప్పుడే బయలుదేరింది. ఎంత పని చేసావురా రుద్రాణి, రుద్రాణి! అమ్మా చంద్రిక, నీరజ ఎక్కు. రుద్రాణి, రుద్రాణి ఆగు! ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? అదే అత్తయ్య, నేనిక్కడ ఉండడం వల్ల చంద్రిక భరతుల మధ్య బాగా ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి కదా. ఎప్పటికైనా నేను ఇంటి నుంచి వెళ్ళిపోవాలి కదా, అందుకే ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. వద్దు, లగేజ్ లోపల పెట్టు. వద్దు, నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు ఇక్కడే ఉండాలి. ఆంటీ, తను అన్ని ఆలోచించాకనే నిర్ణయం తీసుకుంది. తను ఇక్కడ ఉండటం కంటే బయటికి వెళ్ళటమే మంచిది. అవునమ్మా, రుద్రాణిని పంపించడం నాకు కూడా ఇష్టం లేదు. కాకపోతే తను ఇక్కడ ఉండడం వల్ల తను సఫర్ అవుతుంది, చంద్రిక కూడా బాధపడుతుంది. అన్ని విధాలు ఆలోచించే తనని వెళ్ళిపోమని చెప్పానమ్మా, తనని వెళ్ళని. నువ్వు నోరు ముయ్యి. అన్ని నిర్ణయాలు నీవేనా? నీ అంతటి నువ్వు నిర్ణయాలు తీసుకుంటావా? ఇంట్లో పెద్దవాళ్ళున్నారు, వాళ్ళని ఒక మాట అడగాలి అన్న ఆలోచనే లేకుండా నీ అంతటి నువ్వే నిర్ణయం తీసుకుని బయటికి పంపించేస్తావా? అత్తయ్య ప్లీజ్, భరత్నేమనకండి. పాపం, ఇందులో భరత్ చేసిన తప్పేం లేదు, తను ఉన్న విషయమే చెప్పాడు, చాలా ప్రాక్టికల్గా ఆలోచించాడు. నాకు ఎవరి మీద కోపం లేదత్తయ్య, నేను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనే నిర్ణయించుకున్నాను. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. ఉత్తమా, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవటానికి వీల్లేదు, అంతే. అమ్మా, అది కాదమ్మా. నువ్వు మాట్లాడుకని చెప్పానా? ఈ విషయంలో నువ్వే కాదు, ఎవ్వరూ మాట్లాడటానికి వీల్లేదు. రుద్రాణి, నేను చెప్తున్నాను, నేను చెప్పేంత వరకు నువ్వే ఇంటి గడప దాటి వెళ్ళటానికి వీల్లేదు. రా, లోపలికి రా. నీరజ, ఆ లగేజ్ లోపల పెట్టు. నువ్వు రా, రా. అత్తయ్య,
ఎక్కడ ఎక్కడ నా మనవరాలు? తన్నేం చేశావు చెప్పు. ఏంటత్తయ్యా, మనవరాల మీద ఉన్నట్టుండి ప్రేమ పుట్టుకొచ్చింది? అసలు నువ్వు మనిషివేనా? నీ స్వార్థం కోసం పసిపిల్లని అడ్డం పెట్టుకుంటావా? పసిపిల్లలు దేవుడితో సమానం అంటారు. అలాంటి పసిపిల్లని నీ స్వార్థానికి అడ్డు పెట్టుకోవటం అసలు ఎంత దుర్మార్గమో తెలుసా? నేను కూడా కావాలనే ఏదీ చేయనత్తయ్యా, అలా అలా జరిగిపోతుంటాయి. దానికి కారణం మీరే తెలుసా? ఏంటి చంద్రిక, నువ్వు నాకేమని మాటిచ్చావు? నేనిక్కడే ఉండాలి, భరత్కి నాకు పెళ్లి చేస్తాను అని మాటిచ్చావు కదా. మరేంటి, చాలా తెలివిగా భరత్ చేతనే నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించే ఏర్పాట్లు చేశావు. చంద్రిక, ఈ రుద్రాణి మారిపోయిన మనిషి అనుకుంటున్నావా? తనలో ఆ కరుడు కట్టిన దుర్మార్గం అలాగే ఉండిపోయింది. తనని భరత్ ఇంట్లోంచి బయటికి పొమ్మన్నాడని మన పాపని తనే దాచిపెట్టింది. నా బాధంతా నా కొడుకు కోడలి గురించేనండి. మీకు నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, మీరే నా మాటనే పెడచెవున పెట్టారు. వాళ్ళిద్దరూ కలిసి ఉండటం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయని, ఇంట్లో ఎవరో ఒకరు చనిపోతారని ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. వాళ్ళిద్దరి జాతకాలు రెండు ధ్రువాల్లాంటివి, ఆ రెండూ కలిసే అవకాశమే లేదు.